అంగన్వాడీలకు సంబంధించి ఓ పక్కన పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది అందులో కీలకమైనటువంటిది ఇరవై ఆరు వేల రూపాయలు డబ్బులు ఇవ్వని వాళ్ళు అడుగుతున్నారు వాస్తవంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది హయ్యెస్ట్ ఇస్తున్నటువంటిది కేరళ అంగన్వాడీకి సంబంధించి పదమూడు వందల యాభై రూపాయలు ఇదే టోటల్గా వచ్చేటప్పటికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తూ ఉంటే అదే సందర్భంలో తెలంగాణ వచ్చేటప్పటికి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తుంటే అంటే ఇందులో రకాలు ఉన్నాయి ఏడబ్ల్యూడబ్ల్యూ జీఓఐ షేరు అంటే గ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేరు అట్లాగే స్టేట్ షేరు అట్లాగే అడిషనల్ హాన్రోరియం గివెన్ బై ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అంగన్వాడీ హెల్పర్స్ లెక్కేసుకుంటే టోటల్గా చూసుకున్నప్పుడు కేరళ వచ్చేటప్పటికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంటే తెలంగాణ వచ్చేటప్పటికి ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తుంటే తమిళనాడు ఏడు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఇస్తుంటే హెల్పర్లకు సంబంధించినటువంటి దాంట్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పర్ మంత్ ఫిక్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఇది పోను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి టోటల్గా ఏడు వేల రూపాయలు ఇస్తుంది అంటే నాలుగో స్థానంలో ఉంది సిక్కిం ఆ తర్వాత ఉంది ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఆ తర్వాత మిగతా ఇవన్నీ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఆరు ఇది యూనియన్ టెరిటరీస్తో కలిపి ముప్పై ఆరు ఇట్లో కలిపి అతి తక్కువ ఇస్తున్నటువంటి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నటువంటి రాష్ట్రం వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లాంటి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇందులో కేంద్ర ప్రభుత్వపు వాటా ఒక లెక్క ఉంది కేంద్ర ప్రభుత్వపు వాటా రెండు వేల ఏడు వందల ఇదే రెండు వేల ఏడు వందల రూపాయలు ఇస్తుంది అంటే ఇందులో ఏది ఇది రెండు రకాలు ఉన్నాయి ఇందులో ఒకటి వచ్చేటప్పటికి నేను చెప్పినటువంటి ఏడు వేల రూపాయలు రెండవ దాంట్లో వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయలు అంటే హెల్పర్లకి ఇటు హెడ్కి వచ్చేటప్పటికి ఇందులో కూడా నాలుగో స్థానంలో ఉంది ఇందులో నెంబర్ వన్ తెలంగాణ ఉంది అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఇది దీంట్లో తెలంగాణ వచ్చేటప్పటికి పదక పదమూడు వేల ఆరు వందల యాభై ఇస్తుంది సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి పన్నెండు వేల నలభై ఏడు ఇస్తున్నారు కేరళ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇక్కడ పన్నెండు వేలు ఇస్తున్నారు ఫిఫ్త్ ప్లేస్లో హర్యానా ఉంది అక్కడ పన్నెండు వేలు ఇస్తున్నారు గోవా సిక్స్త్ ప్లేస్లో ఉంది అక్కడ పదకొండు వేల తొమ్మిది వందలు ఇస్తున్నారు ఫిఫ్త్ ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆంధ్రా లెక్కలోనే సిక్కిం మధ్యప్రదేశ్ కూడా పదకొండు వేల ఐదు వందలు ఇస్తుంటే ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక పదివేలు ఇస్తుంది ఢిల్లీ వచ్చేటప్పటికి తొమ్మిది వేల ఆరు వందల డెబ్బైంది ఇది ఓవరాల్గా చూసుకుంటే అంగ ఈ రెండిట్లలో కేంద్ర ప్రభుత్వ పోట అంగన్వాడీ వర్కర్లకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదే సందర్భంలో అంగన్వాడీకి సంబంధించినటువంటి హెల్పర్లకు వచ్చేటప్పటికి ఈ రెండు కేంద్రం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్పినా ఇస్తుంది